మణిగుడ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్ తీసుకొచ్చారు. సరూర్నగర్ ఎస్ఓటి ఆఫీస్ లో నవీన్ రెడ్డిని విచారిస్తున్నారు. నిన్న సాయంత్రం గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్ కి తరలించారు రాచకొండ పోలీసులు. కిడ్నాప్ అయిన రోజు సాయంత్రం వైశాలిని మణిగుడలో వదిలేసి గోవాకి పారిపోయాడు నవీన్ రెడ్డి. ఈ కేసులో 36 మందిని ఎఫ్ఐఆర్ లో చేర్చగా నవీన్ తో కలిపి 34 మందిని అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లో నవీన్ ని కోర్టులో హాజరుపరుస్తారు. महालक्ष्मी नवीन रेड्डी अरेस्ट राचकोंड सरूनगर एसओटी कार्यालय में विचारिस्तुन्नारु. इंत दारुणान की ओडगट्टा की प्रधान कारण आराधिस्तुन्नारु. ग्यांग तो एंदुकु किड्नाप चेशावु, असलु दीनि वेनकाल एवरुन्नारु, दीनि अंतटि कारणं एंदुकु, इंत दारुणान की एंदुकु ओडगट्टावु अने इट्ला अनेक प्रश्नलु नवीन रेड्डिकि पोलीसुलु अयिते विचारिस्तुन्नारु. चला सेपटि नुंचि कूडा विचारिस्तुन्नारु, कानी ए प्रश्नलु कूडा नवीन रेड्डि समाधानं चेप्पडं लेदनि कूडा चेप्पुकोवच्चु. एदि एमैना सरे नवीन रेड्डि नोरु विप्पिते ఎటువంటి సంచలనాల విషయాలు బయటికి వస్తాయో మనం వేచి చూడాలి. ఏది ఏమైనా సరే సుదీర్ఘంగా చలాసేపటి నుంచి కూడా ఎస్ఓటి పోలీసులు అయితే విచారిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎస్ఓటి కార్యాలయంలో ఇంకా విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే చూసుకుంటే దాదాపు 30 మంది పైనే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే నవీన్ రెడ్డి సంబంధించిన ఏదైతే కాల్ డేటా ఏదైతే ఉందో ఆ కాల్ డేటాలో ఏవైతే ఈయన వాళ్ళ ప్రియురాలు సంబంధించిన ఏదైతే కాల్ డేటా ఉందో ఆ కాల్ డేటా నవీన్ రెడ్డి ఇద్దరు కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. చాటింగ్, వాట్సాప్ చాటింగ్, వాట్సాప్ కాల్, ఇట్లా ప్రతి అంశాన్ని, ప్రతి ఎవిడెన్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని అనేక ప్రశ్నలను కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ నవీన్ రెడ్డి మాత్రం ఏ ప్రశ్న కూడా సమాధానం చెప్పడం లేదని చెప్తూ పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఏది ఏమన్నా సరే విచారణ ఇంకా కొనసాగుతుంది. ఈ సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ కూడా పోలీసులు రెడీ చేయడం జరిగింది. మరి కాసేపట్లో నవీన్ రెడ్డిని పోలీసులు మాత్రం రిమాండ్ విధించనున్నారు. రిమాండ్ అనంతరం కూడా అతనికి జైలు కూడా పంపించనున్నారు. మహాలక్ష్మి, సిరాజ్ ఫస్ట్ నుంచి కూడా ఈ కిడ్నాప్ వ్యవహారంలో బయట వ్యక్తిగా కాకుండా తనని ప్రియురాలుగా కాదు తన భార్యగా చూడాలంటున్నారు. ఇంతకు ముందే వాళ్ళకి మ్యారేజ్ అయ్యిందని ఫస్ట్ నుంచి నవీన్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు తను రిలీజ్ చేసిన ఒక వీడియో క్లిప్ లో కూడా దీన్ని బయట ఉన్న వాస్తవాన్ని కాకుండా కుటుంబానికి సంబంధించిన వ్యవహారంగా చూడాలంటూ నవీన్ రెడ్డి చెప్తున్నారు. ఇందులో నిజమెంత? ఈ విషయానికి సంబంధించి ఇటు వైశాలి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఏమైనా నోరు విప్పారా? నవీన్ రెడ్డి సంబంధించిన ఏవైతే ప్రశ్నలు ఏవైతే ప్రశ్నలేస్తున్నారో ప్రశ్నలకి మాత్రం ఏ ప్రశ్న కూడా అతను సమాధానం చెప్పట్లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే చలాసేపటి కూడా ఎస్ఓటి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా ఏవైతే ఈ నకిలీ ఇన్స్టాగ్రామ్ ఏదో ఉందో ఆ నకిలీ ఇన్స్టాగ్రామ్ మీద కూడా ఆరాధిస్తున్నారు. ఈ నకిలీ ఇన్స్టాగ్రామ్ ఎందుకు క్రియేట్ చేసినావు, దేనికోసం క్రియేట్ చేసినావు, ఈ వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, దాంట్లో ఫోటోలు ఎందుకు షేర్ చేస్తున్నావు అని చెప్పేసి కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కానీ ఏ ప్రశ్న కూడా నవీన్ రెడ్డి అయితే సమాధానం చెప్పట్లేదని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఏది ఏమన్నా సరే చలాసేపటిని కూడా విచారిస్తున్నారు. గతంలో మ్యారేజ్ అయిందంటున్నావు, ఆ మ్యారేజ్ సంబంధించిన ఏమైనా ఎవిడెన్స్ ఉందా, ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నావు, ఏంటిది అని చెప్పేసి కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. కానీ ఏ ప్రశ్న కూడా నవీన్ రెడ్డి అయితే సమాధానం చెప్పట్లేదని చెప్పుకోవాలి. ప్రస్తుతం నవీన్ రెడ్డి నోరు విప్పితే మాత్రం ఎటువంటి సంచలన విషయాలు బయటకు వస్తాయో మాత్రం మనం ఖచ్చితంగా వేచి చూడాలి. ఎందుకంటే ఇంకా విచారణ ఇంకా కొనసాగుతుంది. విచారణ అనంతరం రిమాండ్ విధించే సమయంలో అతను నోరు విప్పుతాడా విప్పడా అనేది మాత్రం మనం వేచి చూడాలి. మహాలక్ష్మి, రైట్, థ్యాంక్ యూ సిరాజ్.